Hello friends, today I am going to explain about demand determinants. ఈ రోజు నేను మీకు డిమాండ్ డిటర్మినెంట్స్ అంటే ఏంటో చెప్తాను. సో ముందుగా డిమాండ్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ క్రియేట్ అయిందంటే ఎలా క్రియేట్ అవుతుంది, ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది, సో అది ఎలా క్రియేట్ అవుతుందంటే ఒక పర్సన్ దగ్గర కానీ ఎలా క్రియేట్ అవుతుంది. సో సపోజ్ నీకు చాక్లెట్ అంటే ఇష్టం ఉంటేనే సరిపోదు. సో ఆ ఇష్టంతో పాటు నువ్వు ఆ చాక్లెట్ కొనగలిగే అంత డబ్బులు ఉండాలి నీ దగ్గర. సో ఆ చాక్లెట్కి 10 రూపీస్ అనుకోండి, సపోజ్ చాక్లెట్. సో ఆ 10 రూపీస్ నీకు కట్టాలన్నా విల్లింగ్నెస్ ఉండాలి. సో విల్లింగ్నెస్ ఉండాలి, సో ఆ కట్టగలిగే కెపాసిటీ ఉండాలి, సో చాక్లెట్ అంటే ఇష్టం ఉండాలి. సో అప్పుడే మనకు డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో డిమాండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే డిజైర్ ఉండాలి, అంటే చాక్లెట్ అంటే ఇష్టం ఉండాలి. సో ఆ చాక్లెట్కి 10 రూపీస్ స్పెండ్ చేయాలి, అంటే 10 రూపీస్ స్పెండ్ చేయడం అంటే కొంటున్నావు, 10 రూపీస్ పెట్టి కొనే అంత మనీ ఉండాలి నీ దగ్గర, ప్లస్ నీకు 10 రూపీస్ పెట్టే అంత ఇష్టం ఉండాలి. సో అప్పుడే నీకు ఒక ప్రోడక్ట్కి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిమాండ్ డిటర్మినెంట్స్. సో డిమాండ్ డిటర్మినెంట్స్ అంటే ఏంటి? ప్రైస్, ఇన్కమ్, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ ఫ్యూచర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఫ్యూచర్, సైజ్ ఆఫ్ పాపులేషన్ ఎస్పీ, ఏ అడ్వర్టైజింగ్ ఎఫర్ట్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. సో డిమాండ్ డిటర్మినెంట్స్కి ఇంకో పేరు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్. సో డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. సో దీనివల్ల, ఈ ఫ్యాక్టర్స్ వల్ల డిమాండ్లో చేంజెస్ వస్తాయి. సో ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా 1 by 1. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంది? ప్రైస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక చాక్లెట్ కొంటున్నావు అంటే, సో ఆ చాక్లెట్ యొక్క ప్రైస్ పెరిగినప్పుడు, సో ఆ చాక్లెట్ డిమాండ్ తగ్గుతుంది. సో అట్లానే చాక్లెట్ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు, సో ఆ చాక్లెట్కి డిమాండ్ పెరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది, ప్రైస్ అనేది చాక్లెట్ యొక్క డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రైస్ అనేది. సిమిలర్లీ, సో ఇప్పుడు ఇన్కమ్ అంటే ఏంటి? అంటే నీ సంపాదన పెరిగినప్పుడు, అంటే ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎక్కువ చాక్లెట్లు కొంటావు, అంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సంపాదన తగ్గినప్పుడు చాక్లెట్లు అనేవి తక్కువ కొంటావు, సో నీ డిమాండ్ అనేది ఫర్ ద చాక్లెట్స్ అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్, పిఆర్. సో ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అనేవి డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సపోజ్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్లో ఫస్ట్ వన్ వచ్చి సబ్స్టిట్యూట్స్. సబ్స్టిట్యూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ తీసుకోండి. సో టీ రేట్ పెరిగినప్పుడు కాఫీకి డిమాండ్ పెరిగితే, సో దాన్ని ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అంటే, టీ యొక్క రేట్ పెరిగినప్పుడు ఇంకో ప్రోడక్ట్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇది సబ్స్టిట్యూట్ కింద ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వచ్చి కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్స్ అంటే సపోజ్ కార్ అండ్ పెట్రోల్. సో కార్స్ యొక్క ప్రైజెస్ తగ్గాయి, సో ఆటోమేటిక్గా పెట్రోల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సో ఇది వచ్చి కాంప్లిమెంట్స్ కింద ఎగ్జాంపుల్. సో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ తగ్గినప్పుడు ఆర్ పెరిగినప్పుడు, సో ఇంకో ప్రోడక్ట్ డిమాండ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇంకో ప్రోడక్ట్ మీద డిమాండ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో
ఈ రెండు ఎగ్జాంపుల్స్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ ఫ్యాక్టర్ కింద వస్తుంది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ క్యాపిటల్ టీ. సపోజ్ కస్టమర్కి నీ ప్రోడక్ట్ ఇష్టమైనప్పుడు సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కస్టమర్కి నచ్చినట్టు ప్రోడక్ట్ డిజైన్ చేస్తే సో కస్టమరు ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ కొంటాడు. సో అలాగే కస్టమర్కి నీ ప్రోడక్ట్ అనేది ఇష్టం లేనప్పుడు డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి ఎస్పి సైజ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుందాం. సో ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కడైతే పాపులేషన్ తక్కువ ఉంటుందో డిమాండ్ అనేది అక్కడ తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి ఈపి అండ్ ఈఐ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైస్ ఇన్ ఫ్యూచర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఫ్యూచర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైస్ ఇన్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో సపోజ్ నువ్వు ఆనియన్స్ కొనాలనుకుంటున్నావు, సో రేపు ప్రైస్ పెరుగుతుందని తెలిసినప్పుడు సో ఈరోజు సో ఆనియన్స్కి డిమాండ్ అనేది ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. ఎందుకంటే రేపు ప్రైస్ అనేది పెరుగుద్ది కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కువ ఆనియన్స్ కొనుక్కుంటావు. అలాగే ఫ్యూచర్లో ఆనియన్స్ యొక్క ప్రైస్ తగ్గుతుందని నీకు న్యూస్ తెలిసింది, సో ఇప్పుడు ఆనియన్స్ తక్కువ కొంటావు. ఈఐ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఫ్యూచర్, ఫ్యూచర్లో నీ ఇన్కమ్ పెరుగుద్ది అన్నప్పుడు ఫ్యూచర్లో డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్స్ అనేది నీ దగ్గర ఎట్లా ఉంటుంది ఇన్ అన్ ఇంక్రీజింగ్ వే. అంటే ఫ్యూచర్లో నీ ఇన్కమ్ పెరుగుతుంది అంటే ఫ్యూచర్లో నువ్వు ఎక్కువ ప్రోడక్ట్స్ కొంటావు, అంటే నీ దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే వైస్ వర్సా, ఇది ఫ్యూచర్లో నీ ఇన్కమ్ తగ్గుతుంది అంటే సో నీ దగ్గర డిమాండ్ కూడా తగ్గుతుంది ప్రోడక్ట్స్కి. సో అడ్వర్టైజింగ్ ఎఫర్ట్స్, సో ఏదైనా ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఇస్తే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ అడ్వర్టైజ్మెంట్స్ తక్కువ ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్స్ తక్కువ డిమాండ్ వస్తుంది. సో అడ్వర్టైజ్మెంట్ల మీద కూడా డిమాండ్ అనేది బేస్ అయి ఉంటుంది ప్రోడక్ట్ యొక్క డిమాండ్. సో లాస్ట్ వన్ వచ్చి ఓ అంటే అదర్ ఫ్యాక్టర్స్. సో అదర్ ఫ్యాక్టర్స్ కింద టైం వేసుకుందాం. సో టైం అంటే టైంని బట్టి కూడా డిమాండ్ అనేది మారుతుంది. వింటర్ సీజన్లో ఏసీస్కి డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యిందంటే టైం. సో టైంని బట్టి కూడా డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే డిమాండ్ డిటర్మినెంట్స్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ మారుతుంది. సో దీన్నే డిమాండ్ డిటర్మినెంట్స్ అంటారు, లేకపోతే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిమాండ్ అంటారు. థ్యాంక్ యూ.